ఒక పక్కన చైనా సరిహద్దుల్లో మోహరించింది నేపాల్ అడ్డం పెట్టి దొంగ దెబ్బ తీయాలని చూస్తుంది ఇంకో పక్కన పాకిస్తాను డ్రామాలు ఆడుతూనే ఉంది వీళ్ళందరూ కలిసిపోతారా యుద్ధాలకు సిద్ధమైపోతారా అనేటువంటి ఒక చర్చ అయితే యుద్ధాలు అంత సులభం కాదు యుద్ధాలు రావాలని ఎవరో కోరుకోరు కూడా కానీ వస్తుంది అవతల వాళ్ళు రాళ్ళు వేస్తానంటే ఇక్కడ మనం పళ్ళిస్తానంటే కుదరదు మన గనక పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదుని పంపిస్తా మన వాళ్ళని చంపితే మనం వాళ్ళని దెబ్బ కొట్టాం కాబట్టి వాల్యూ ఉంది కానీ లేకపోతే వాల్యూ ఉంటుంది ఇక్కడ రక్షణ వ్యవహారాల్లో మనం ఆ వాల్యూస్ ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది చూడాల్సి ఉంటుంది అలా లేకపోతే చులకనైపోతుంటాం ఇట్లాంటి సందర్భంలో అసలు ఇది ఇప్పటికిప్పుడు పరిస్థితి ఉంటే అణ్వాయుధాల పరంగా ఏమి ఎలా ఉంది పరిస్థితి అన్న దాని మీద సిప్రి ఇచ్చినటువంటిది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం చూస్తే మనకంటే చైనా దగ్గర పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఎక్కువ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలోనే చైనా తన అణ్వస్త్రాల్ని మూడు వందల ఇరవై ఉన్నాయి దాని దగ్గర పెంచుకుంది ఈ సంవత్సరం ప్రస్తుతం రెండు వందల తొంభై ఉన్నాయి వాళ్ళ దగ్గర అనేటువంటిది అదే గ గతంలో రెండు వందల తొంభై ఉండేవి ఇప్పుడు మూడు వందల ఇరవై దాకా పెంచుకుంది పాకిస్తాన్ దగ్గర నూట అరవై భారతదేశం దగ్గర నూట యాభై ఉన్నాయి ఇంతకుముందు సంవత్సరం భారత్ దగ్గర నూట ముప్పై నుంచి నూట నలభై ఉంటే ఇప్పుడు నూట యాభై అయింది పాకిస్తాన్ దగ్గర వచ్చేటప్పటికి నూట అరవై నుండి నూట యాభైకి తగ్గినాయి అనేటువంటిది అయితే ఇక్కడ ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే భారతదేశపు లెక్కలు సేకరించడం కష్టంగా ఉందని వీళ్ళు ప్రకటించారు భారత్ చైనాలకు సంబంధించినంతవరకు పూర్తి సమాచారాలు అందట్లేదు అన్నదే వీళ్ళ ఉద్దేశం అదే సందర్భంలో దే ప్రపంచంలోనే ఇప్పటికే అత్యధిక అణువాయుదాలు ఉన్నటువంటి దేశాల కింద అమెరికా ఉన్నాయి ఆ తర్వాత కాలంలో అణ్వాయుదాలకి ఇక్కడ పాకిస్తాన్ వచ్చేటప్పటికి వీళ్ళు అది కూడా కరెక్ట్ లెక్కలు లేవని చెప్తున్నారు ఎందుకంటే ఆ మధ్యన మనందరికి ఐడియా ఉంది సౌదీ అరేబియా అక్కడ ఉన్నటువంటి అనుభవములు పట్టుకెళ్ళిపోయింది సౌదీ అరేబియా పాకిస్తాన్తో తయారు చేయించుకుంది పాకిస్తాన్లో తయారు చేయించుకుంది పాకిస్తాన్తో కాదు చైనాతో పాకిస్తాన్లో తయారు చేయించుకుంది అది పాకిస్తాన్ కోసం పాకిస్తాన్ చేయించుకుంటున్నట్టు అనేది ప్రపంచాన్ని నమ్మించింది ఎప్పుడైతే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూల్చినటువంటి భారత్ యుద్ధానికి సిద్ధమైంది అభినందన వ్యవహారాలని తెలియగానే అక్కడ అణుపరి ఈ అణుబాములను కూడా విమానాల్లో పెట్టుకుని అటు పెట్టుంచింది ఆ విమానాల విమానాలు పట్టుకెళ్ళిపోయింది సౌదీ అరేబియా దాంతో ఇప్పుడు ఓ పెద్ద సమస్య ఈ లెక్కలైతే వీళ్ళు తీసుకోలేదు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అనుబాంబుల పరంగా చైనా పాకిస్తాన్ కంటే కూడా తక్కువ భారత్కున్నా కూడా భారత ప్రయో విధానం భారత ఆలోచన తీరు అలాగే భారత్ మొత్తం రహస్యాల గుట్టు విప్పలేదు కాబట్టి పూర్తి లెక్కలు చెప్పలేమని చెప్తుంది దాన్ని బట్టి వెనకాల మన పవరే ఇంటర్నేటువంటిది మన వాళ్ళకి తప్పించి ఎవరికి తెలియదు